హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీష అవినాష్. అత్తయ్య మావయ్య వాళ్ళకి మేము చూపించిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్పేస్ నీడిల్. వాళ్ళ అబ్బాయిని చూస్తున్నారు కదా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాడో. సో స్పేస్ నీడిల్ అంటే ప్రతి ప్లేస్కి ఒక అట్రాక్షన్ ఉంటుందండి ఇక్కడ యుఎస్లో. సో ఈ స్టేట్లో స్పేస్ నీడిల్ చాలా ఫేమస్. సియాటిల్లో ఉన్న వాళ్ళకి, ఇంకా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు అందరికీ తెలుసు స్పేస్ నీడిల్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో చాలా హైట్లోకి వెళ్ళి సిటీ మొత్తం ఎలా ఉంటుంది ఒక 360 degrees యాంగిల్లో చూడ్డము. సో మేమైతే ఆల్రెడీ వెళ్ళాం, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అత్తయ్య వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో ఈ వ్లాగ్లో చూసేయండి. మేము వెళ్ళింది వీకెండ్ అండ్ వెదర్ కూడా సన్నీగా చాలా ప్లెజెంట్గా ఉండింది ఆ రోజు. అందుకే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. మేము క్యూలోనే చాలా ఎక్కువసేపు వెయిట్ చేసాము లిఫ్ట్ ఎక్కడానికి. సో చెప్పలేదు కదా, ఈ స్పేస్ నీడిల్ ఒక 500 feet హైట్లో ఉంటుందండి రోడ్ నుంచి. అంటే ఒక 50-story బిల్డింగ్ మీదకి చూడడం అనమాట. కొద్దిగా భయంగానే ఉంటుంది కానీ ఆ ఎక్స్పీరియన్సే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇటు రైట్ సైడ్ కింద ఫ్లోర్లో సోవినియర్ షాప్ ఉంది. సో అదే అందరూ అటు చూస్తున్నారు. లిఫ్ట్ దిగాక అందరూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలా హుడీస్ కానీ లేదా డిఫరెంట్ పీసెస్ అన్నీ ఉంటాయి, అవన్నీ ఎవరికి నచ్చితే అవి కొనుక్కుంటారని అలా షాప్ పెడతారు. గేట్ ఎంటర్ అయిన దగ్గర నుండి లిఫ్ట్ వరకు కొద్దిగా వాక్ ఉంటుంది. సో ఆ వాక్ చేస్తున్నంతసేపు సైడ్ వాల్స్ మీద అసలు ఈ స్పేస్ నీడిల్ ఎలా ఇంజనీర్ చేశారు, దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అదంతా మెన్షన్ చేస్తారనమాట. సో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ, అందుకే చెప్తున్నాను. అండ్ లిఫ్ట్ ఎక్కేసాక ఈ వ్యూ ఉంటుందండి, అసలు పిచ్చెక్కిస్తుంది. మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ వీడియోస్ తీసుకుంటాం కానీ ఎక్కడ పోస్ట్ చేయము, అదేమో ఆనందమో అర్థం కాదు. మీలో ఎవరన్నా అలా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఊరికే వీడియోస్ తీసుకుంటారా, అవి అలాగే వెళ్ళిపోతాయి కదా, అసలు పట్టించుకోము కదా, అలా ఆ టైప్ కామెంట్ చేసి చెప్పండి. కింద రెస్ట్ రూమ్స్ కింద. ఆయన ఎందుకు నవ్వుతున్నాడంటే ప్లేస్ ఏదైనా కానీ మేము ముందు వెతుక్కునేది రెస్ట్ రూమ్స్. నాకు తెలిసి చాలామంది ఉంటారు ఇలా. సో ఐ రియలీ వాంట్ టు నో మీలో ఎంతమంది ఇలా చేస్తారు, కామెంట్ డౌన్. వస్తుంది సో పైన వ్యూ అంతా మంచిగా ఎంజాయ్ చేసి ఫుల్గా ఫోటోలు వీడియోలు తీసుకుని ఎవరికి వాళ్ళు సపరేట్గా వెళ్ళి కూడా చూసేసాము. పైన అంతా మొత్తం కవర్ చేసి ఇంకా కింద ఫ్లోర్కి వచ్చాము. సో కింద ఫ్లోర్లో ఏంటంటే ఇలా మూవింగ్ ఫ్లోర్ ఉంటుంది. మేము ఫస్ట్ టైం ఎక్కడానికైతే కొద్దిగా భయపడ్డాము. ఒక్కసారి ఎక్కాక అసలు తెలియదు అది కదులుతుందని కూడా. సో కింద కూడా గ్లాస్ ఉంటుంది కాబట్టి ఆ కింద స్క్రూలు నట్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. లిటరలీ రోడ్ వరకు కనిపిస్తుంది. అది కొద్దిగా థ్రిల్లింగ్గాను భయంగాను ఉంటుంది. కాకపోతే ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది అంతే, భయం వేస్తుందా? భయం వేస్తుందా? మొదట్లో అయితే భయం వేసి కిందకి పాకుంటా వచ్చా, తర్వాత కొంచెం అలవాటు అయితే ఏం కాదు ఏం కాదు.
ఒకటే తిరిగేది ఫ్లోర్ ఒకటి తిరుగుతుంది ఇదంతా తిరగదు అది చూడ ఎన్ని సిట్టింగ్ మోల్ పంతొమ్మిది వందల 1962 ఇది ఓపెన్ అయింది అప్పటి నుండి రివాల్వింగ్ టు బి వెరీ ఫ్రాంక్ అత్తే మావయ్య ఫుల్ ఎంజాయ్ చేశారు మేము అనుకున్నంత ఏం భయపడలేదు ఏదైనా కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీల్ వేరు కదా నార్మల్గా మాటల్లో చెప్తే అమ్మో అనిపిస్తుంది బట్ అలా ఏం లేదు ఈ రౌండ్ ఎంత పెద్దదంటే ఒక 2-3 రౌండ్లు వేస్తే తిన్నదంతా అరిగిపోతుంది అందుకే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఈ ఫ్లోర్లో పైన క్యాఫెటేరియా ఉంది అక్కడ ఫుడ్ అంత గొప్పగా ఏమి ఉండదు 2 ప్లేసెస్లో అండ్ ఈ సర్కిల్లో తిరుగుతుంటే కొన్నిసార్లు కళ్ళు కూడా తిరుగుతాయి ఇంత పైన నుంచి చాలా బాగుంది కదా మేము డే టైమ్ లో ఎప్పుడు రాలేదు లాస్ట్ టైం వచ్చాము నైట్ టైమ్ లో వచ్చాం పెద్ద తెలియలేదు అప్పుడు మస్తు ఉండే మెయిన్ ఆ మౌంటైన్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో ప్లానింగ్ మౌంటైన్ సో అలా మా ఈ స్పేస్ నీడల్ విహారయాత్ర ముగించుకుని పక్కనే ఉన్న చిహులి గార్డెన్ అనే ప్లేస్కి వెళ్ళాము సో అదేంటంటే గ్లాస్తో చేసే ఐటమ్స్ అన్నీ డిస్ప్లేకి పెడతారనమాట అది అస్సలు మిస్ అవ్వకండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ అత్తయ్య వాళ్ళ రియాక్షన్స్ కూడా చూస్తారు ఎలా ఉంది ఏంటి అని సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూ నో వాట్ టు డూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీషా అవినాష్ అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయడం మర్చిపోకండి బాయ్.